సచివాలయం ఎవరు అడిగారో నాకు అర్థం కాలే. గ్రామ సచివాలయం కొత్త కాన్సెప్ట్, ఈయనకి ఏదో పెద్ద తెలివి వచ్చినట్టు. ఈయనే దీన్ని అదే తమ్ముడు మనం కట్టిన బిల్డింగ్లకి వాళ్ళ కర్రలు వేసుకుంటారా మీరు? ఇది గ్రామ సచివాలయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీ ఆఫీసులకు ప్రజలు రావాలనా? మీ బోర్లకు కూడా వేశారు, శ్మశానాన్ని కూడా వేసుకుంటే బాగుంటుంది, అవి కూడా వేసుకుంటారు వీళ్ళు. శ్మశానాలకు కూడా వెళ్ళకలరి, ఓవర్ ట్యాంక్స్ కు వెళ్ళకలరి, బోరుకు వెళ్ళకలరి, వీళ్ళ ముఖానికి వేసుకొని తిరిగితే ఇంకా బాగుంటుంది. అప్పుడు గుర్తుపడతారు వీళ్ళు నేరస్తులు దొంగలని చెప్పి. ఆ రోజు కూడా దగ్గరలో వస్తుంది. కడాను వీళ్ళు వేసుకోకపోతే ప్రజలే ఆ కలర్ వేసి వెళ్ళి బజార్లో తిప్పే రోజు తొందరలోనే వస్తుందని హెచ్చరిస్తున్నా. బీ కేర్ఫుల్ అన్ దాట్. ఎవడిచ్చాడు నీకు అధికారం? 40 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నా, 11 మంది ముఖ్యమంత్రులు చూశా. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తారు, మళ్ళా వెళ్తూ ఉంటారు, వేరే విషయం. కానీ ప్రభుత్వాలు కానీ అదే మాదిరిగా స్థానిక ప్రభుత్వాలు, ఈరోజు కోఆపరేటివ్స్ కానీ ఇవన్నీ కూడా, ఇంకో పక్క పంచాయతీలు కానీ ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలు. ఈ వ్యవస్థల్లో మీ కలర్ వేసుకునే హక్కు మీకు లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దొంగల మారిగా ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, దొంగతనంగా ఎవడో కాంట్రాక్ట్ పిలిపించి చేపిస్తారు, అది ఇంకా దొంగతనం. నేను అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే చెప్పండి, మేము మా కలర్ వేసుకుంటామని చెప్పండి, నెక్స్ట్ డే మీ ప్రభుత్వం ఉంటుందో లేదో నేను చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను.